సత్యపాయ ప్రభుకు ధన్యవాదం. ఈరోజు రాత్రి వేళ మళ్ళీ ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడానికి వాక్యం చదవడానికి దేవుడు మంచి అనుభవాన్ని తెరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. మనము ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం కొన్ని కథన విశేషం కూర్చుంది. మనం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మేము నేర్చుకుంటున్నాం. సత్యపాయ అది అప్పుడు మనసుడా అప్పుడు మనం బల వరుసగా పచేష్ట కొరుందు. అది మీరు ఈ రోజు బాగా వినడానికి ప్రయత్నం చూపించండి. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం విశ్వాస విషయమ చిందా కొరుచు. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసానికి సంబంధించేటట్టుగా మనం చదువుతున్నాం, తెలుసుకొని వస్తున్నాం. సత్యపాయ మరమ అమ్మమానగర విశ్వాస దినక దిన బొడి జాయి. అందుకే మన యొక్క విశ్వాసం ప్రతిరోజు పెరుగుతున్నాయి. అరే ఎబ్రి పత్రికలు ఆమె ఆగ్ర చిందా కొరివారు విషయ అవృతరము కోయపచ ఎబ్రి పత్రికలో మనం ఆలోచించుకొని వచ్చిన విషయం మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేయాలని కోరుచున్నాను. విశ్వాసరే హేబెలు బొలిదలే. విశ్వాసముతో హేబెలు బలి అర్పించాడు. సరే ఆమె ప్రథమరే చిందా కొరతలు అది మొదటిగా మనం ఆలోచించాము. దుద్దరే విశ్వాసరే ఆనోకు ఈశ్వరంగర సంగరి చల్లే. విశ్వాసము ద్వారా ఆనోకు దేవునితో నడిచాడు. తృతీయ విషయరే విశ్వాసరే నోహ కర్మ కొలే. విశ్వాసము ద్వారా నోహ పని చేశాడు. చారి నంబర్ విశ్వాసరే అబ్రహాము ఆజ్ఞాభోగై జాత్రా కొలే. విశ్వాసము ద్వారా అబ్రహాము మాటను విని ఆజ్ఞను విని ప్రయాణం కొనసాగించాడు. అదే పంచమ విషయం వచ్చి విశ్వాసర శక్తి సారా. నా ఐదో విషయం వచ్చినది విశ్వాసం యొక్క శక్తి సారా ద్వారా చూపించుచున్నది. అది చో విశ్వాసరో పొరిక అబ్రహాం విషయం. విశ్వాసం ఒక పరీక్ష అబ్రహాం ఇసాహాకు ఒక విషయము. అబ్రహాం ఒక విషయము. తప్పరే సాతో ఏడోదిగా విశ్వాసరే ఆశీర్వాద ప్రాప్త ఇసాహాకు. విశ్వాసము ద్వారా ఇసాహాకు ఆశీర్వదింపబడ్డాడు. అది ఆటో విశ్వాస ఆరాధన యాకోబు. తర్వాత ఎనిమిదోదిగా విశ్వాసములో యాకోబు యొక్క ఆరాధన. అదే నో విశ్వాసరే విజయ లాభకుల జోసేపు. విశ్వాసము ద్వారా యోసేపు జయాన్ని లభించుకున్నాడు. విశ్వాసరే మోస మోననిద కొలే. విశ్వాసము ద్వారా మోస ఎంచుకోబడ్డాడు. ఇక ఈ రెండు విషయాలే మనం ఈ రోజుల్లో మనం నేర్చుకోవడానికి వెళ్ళేది. విశ్వాసరే సేమాన కోణ కోణ కొలే మూలి కొహిలే. అంటే విశ్వాసము ద్వారా ఒక్కొక్క భక్తులు ఏం చేసుకొచ్చిరి అన్న విషయం నేను చెప్పుకొచ్చాను. విశ్వాసరే బొడిదలే. కొందరు విశ్వాసములో బలి అర్పించిరి. అరే విశ్వాసరి చాలిలే. కొందరు విశ్వాసములో నడిచిరి. ఆవిరు విశ్వాసరి క్రియాకులే. ఇంకా కొందరు విశ్వాసములతో క్రియలు చేసిరి. కితజన అబ్రహాం విశ్వాసరి ఆజ్ఞాభోగలే. అబ్రహాము విశ్వాసముల ఆజ్ఞను గైకోనుచున్నాడు. విశ్వాసరి శక్తి. కొందరు విశ్వాసములో శక్తి పొందుకున్నారు. ఆవిరు విశ్వాసర పొరిక. ఇంకా కొందరిలో విశ్వాసం ఒక పరీక్ష జరిగింది. విశ్వాసర అనుగ్రహం. ఇంకా కొందరికి విశ్వాసములో అనుగ్రహం లభించింది. విశ్వాసరి ఆరాధన. ఇంకా కొందరికి విశ్వాసముల ఆరాధన చేసిరి. విశ్వాసర విజయం. ఇంకా కొందరు విశ్వాసములో జయం సంపాదించిరి. అది విశ్వాసర మోననితో. ఇంకా కొందరు విశ్వాసం ద్వారా ఎంచుకోబడ్డారు. ఇప్పుడు 8 విషయాల వరకు మనం నేర్చుకుని వచ్చాము. అది ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం. ఈ రోజు ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎబ్రి పత్రిక 11:21. యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలుకొని మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. విశ్వాస ద్వారా యాకోబు మృత్యు సమయరే యోసేపుంగ్ర ప్రత్యేక పుత్రువు ఆశీర్వాదం గడే కొని అపణ జోష్టిరో అగ్రభాగోరే రాత్రి ఆమె కొయ్యపై చాంది. ఈ రోజు రాత్రి మనం నేర్చుకోవాలని ఆశపడేది విశ్వాసరే జాకోవో జోసేపుంగరు పుత్రమానకు ఆశీర్వాద కొల్లే. విశ్వాసము ద్వారా యాకోబు తన పిల్లలకు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఓకేనా? అంటే విశ్వాసరే జాకోబో మొరివా పూర్వరు జోసేపుంగరు
దుయటా పుత్ర మానక ఆశీర్వాద కొలే విశ్వాసము ద్వారా యాకోబు చనిపోయే ముందుగా యోసేపు ఒక పిల్లలకు ఏం చేశారు ఇద్దరిని ఆశీర్వదించాడు అది రాత్రి అప్పుడు మన బహుళ శనివారం ఈ రోజు రాత్రి వేళ ఈ విశ్వాస సంబంధించిన విషయం బాగా వినాలి యాకోబు మొరివా పూర్వరు యోసేపు దీటా పుత్ర మానక ఆశీర్వాద కొలే అందుకే యాకోబు చనిపోయే ముందుగా యోసేపు ఒక ఇద్దరు పిల్లలను ఆశీర్వదించాడు అవి యాకోబు విశ్వాస విషయం అప్పుడు మనకు గొత్త కల్లి నిన్నటి దినాన యోసేపు యాకోబు యొక్క విశ్వాసం గురించి నేను చెప్పొచ్చాను మార ఉదర విత్తరే ఈశ్వరంగర వాక్య సునిబా సంధానోట్టు అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే వాక్యాన్ని విన్ని వాగ్దానాన్ని బిగించి పట్టుకున్న వాడవుచున్నాడు యాకోబు యాకోబు తంబూరే వాసకరు అంత మాత్రమే కాదు యాకోబు కుడారాల్లో నివసించి ఇంటి కాడ ఉన్నవాడు యాకోబు ఈశ్వరంగర తన బాపట్టారు ఆశీర్వాద ప్రాప్తం అయ్యేవాడు యాకోబు తన నాన్న దగ్గర నుంచి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు సత్ర ప్రకారం ఆశీర్వాద యాకోబు పైలే 17 రకమైన ఆశీర్వాదములు ఎవరు యాకోబు పొందుకున్నాడు యాకోబు పూని ఈశ్వరంగర శబ్ద సునికిరి జాతర యాకోబు దేవుని యొక్క శబ్దాన్ని వినికిడిలో విని పైన ప్రయాణం అవుచున్నాడు ఎందరికి విషయము అర్థమవుతున్నదో లేదో నాకు తెలియట్లేదు యోసేపు యాకోబు తన ససుర గొర్రు తన నిజ బాపారంగర గొర్రకు ప్రయా జాత్ర కొరువ విషయం బైబిల్ లెక్క దాని తర్వాత రాయబడినది యాకోబు తన మామయ్య ఇంటిలో నుంచి ఆయన ప్రయాణం కొనసాగించే విషయం రాయబడినట్టుగా చూడగలుగుతున్నావు సిడాతుమే జాత్ర పుస్తక సారీ ఆది పుస్తక బద్ది సద్యాయరే తమ జాని పారి ఆది కాండము 32 అధ్యాయంలో అది మనం చూసుకోవచ్చు రాత్రి ఒక రాత్రి అంతా దేవుని కాడ ఉండి ఆయన ఏం చేశాడు యుద్ధం చేసినట్టుగా రాయబడి ఉన్నది ప్రార్థన ద్వారా సే ఈశ్వరంగర సైద యుద్ధ కొరితిలా బోలి బైబిల్ కోహం ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో యుద్ధం చేసినట్టుగా బైబిల్ చెప్తున్నది రాత్రి ఈశ్వర తక్కువ స్పర్శ కొలే బోలి బైబిల్ లెక్క రాత్రి వేళ దేవుడు ఆయనని తాకారు అన్న విషయం రాయబడి ఉన్నది సత్యపాయి అది రాత్రి ఎమిది జాకోబుర జీవను రే ఈశ్వరంగరో శబ్ద ఈశ్వరంగరో ఇచ్చాయని సరే జాతర కొరితే అందుకే యాకోబు ఏం చేశాడంటే దేవుని యొక్క వినికిడి దేవుని యొక్క శబ్దం వినికిడిలో విని దాన్ని అనుసరించి ప్రయాణం కొనసాగించాడు సత్యకి లాగి జాకోబుర హృదయ బిత్తర విశ్వాస బోడి జాగు అందుకే యాకోబు యొక్క జీవితములో విశ్వాసము దైనందిన జీవితములో రోజుకి రోజుకి పెరుగుతున్నట్టుగా చూస్తున్నావు అరే జాకోబు మొరివా పూర్వరు తంగర పుత్ర మార్క జోసెఫ్ పుత్ర మార్క ఆశీర్వాదం యాకోబు చనిపోయే ముందుగా తన పిల్లలందరినీ పిలిపి ఏం చేశాడు ఆశీర్వదించేటట్టుగా చూస్తున్నావు యోసేపు యొక్క ఇద్దరు పిల్లలు ఎవరో ఒకసారి మనం చూసుకుందాం ఆది పుస్తకం 41 అధ్యాయములో తొలగబడింది 50వ వచనం నుంచి కిందకి చదవండి 50 యోసేపు యొక్క ఇద్దరు పిల్లల గురించి అక్కడ పేరు చెప్పబడినట్టుగా చూడగలుగుతున్నాం ఏటి లెక్క దాయిచ్చింది అక్కడ రాయబడినట్ల జోసెఫ్ స్త్రీ నామో ఆసనత్ యోసేపు ఒక భార్య పేరు ఆసనత్ సే వచ్చి బిజాది కొట్టే స్త్రీ ఆమె ఒక అన్య జాతి స్త్రాలు జోసెఫ్ ఈశ్వరకు సాదృశ్య బైబిల్ కొహంది బైబిల్లో మనం చూసినప్పుడు యోసేపు యేసుక్రీస్తు వారికి నిదర్శనగా మనం చూస్తున్నాం అదే జోసెఫ్ గారి స్త్రీ గాని యోసేపు ఒక భార్య అన్య దేశర కొట్టే స్త్రీ అన్య దేశస్తురాలుగా మనం చూస్తున్నాం లేకపోతే అన్య విజాతి స్త్రీ అని చెప్పుకోవచ్చు స్త్రీ అనే విజాతి స్త్రీ బోలికైపారు విజాతీయ స్త్రీ అని చెప్పుకోవచ్చు అని సరే అమ్మకు తులన కొని చిందా కొలే అలాగ గాని మన జీవితముతో మనం ఒకసారి మనము దానిని కలిపి చదివితే
అనేక జాతులతో ఉన్నది, అవిజాతులై ఉన్నది. యూదులు ఈశ్వరుకు విశ్వాస కొరినోతిల, యూదులు దేవునికి నమ్మలేదు. చెతికిలాగి విజాతి మానంగర పక్కకు తీసుకుజాయి. నుంచి అన్ని జాతుల దగ్గరికి ఏసయ్య వచ్చేశారు. అది రాత్రి అర్థం. అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా, యోసేపు స్త్రీ మండలికి సాదృశ్యం, యోసేపు ఒక భార్య సంఘానికి సాదృశ్యం అవుతున్నది. మండలికి మనోనీత కొరాజా ఇచ్చారు. అలాగే దేవుడు సంఘానికి దేవుడు పిలిపించి ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలాగే యోసేపు గారి దీట పుత్రోగ్ర నామ బైబిల్ కహుచంది. యోసేపు ఒక ఇద్దరు పిల్లల గురించి బైబిల్ చెప్తున్నది చూడండి. ప్రథమ పూర నామ మనసే, మొదటి కొడుకు పేరు మనసే అని చెప్పబడుచున్నది. అదే తొమ్మిది తారో ఎచ్చాలిసిరో పచాస్ పద ఏకాబన పొదపడందు. 41 అధ్యాయంలో 51 వచనం చదవండి. మనసే బోలి కొయ్యారు చూసారా, అక్కడ మనసే అన్న పేరు చూసారా. మనసే అన్న పదర అర్థం, మనసే అన్న పదానికి అర్థము విస్మృతి. మరిచిపోతున్నా మనసే అన్న పదానికి అర్థం మర్చిపోవడం. మనసా బోలి కొయ్యారు పదర అర్థం, మనసే అన్న పదానికి అర్థము అంటే మర్చిపోవడం అనే, లేకపోతే స్పృహ అంటే గుర్తు లేకపోవడం. అలే అది రాత్రి అర్థం, నేను ఈరోజు రాత్రి చెప్పొచ్చిన అర్థం ఏమనగా, మనసరి అర్థం, మనసే అన్న పదానికి అర్థము మర్చిపోవడం, మర్చిపోవడం గుర్తు లేకపోవడం. అరే అది రాత్రి జోసేపు కవుతుంది, అందుకే ఈరోజు రాత్రి యోసేపు చెప్తున్నది. అదే కోడసేడు జోసేపు కొయ్యబడ తమ సుణిలకి నై బలము జాడినాంది. యోసేపు ఆయన చెప్తున్న మాట మీరు చెప్ప విన్న, అది చదివింది మీకు అర్థమైందా లేదా? 41:51 41 అధ్యాయం 51 వచ్చిన ఆదికాండం. చెడ్డి జోసేపు కొయ్యబడ దాకందు, అక్కడ యోసేపు చెప్పేది మీరు చూడండి. అక్కడ చెప్పిన మాట మీరు చూసారా, యోసేపు చెప్తున్న దేవుడు నాకు సమస్త శ్రమలలో నుంచి కష్టాల్లో నుంచి సమస్త క్లేశము పాసిరిగోల నేను వాటన్నిటిని నిన్ను మరిచి తిని అని చెప్పుచున్నది. అది రాత్రి, అందుకే ఈ రోజు రాత్రి వేళ అప్పుడమాన సబు క్లేశ అప్పుడమాన పాసిరిగా ఉందో, ఈ శ్రమలు కష్టాలు అన్నింటినీ కూడా నీవు కూడా ఇప్పుడు కూడా చాలా మందికి రోగాలు పెరగడానికి ఉన్న కారణం ఏమనగా, మరిచి కొడుకులు వారు కొన్ని శ్రమలను ఇబ్బందులను మర్చిపోలేకపోతున్నారు. కెత్తగలోకమానే అమర విరుద్ధి కొరివ కామగుడికమే పాసిరిన, కొందరు కొందరు వ్యతిరేకంగా చేసిన పనులను మన మనసులో నుంచి మర్చిపోలేకపోతున్నారు. హృదయ ఉంచి హృదయ రొక్కి చేసిన బాధలన్నీ కూడా హృదయం లోపల సంచయపరచుకొని ఉన్నారు. లోకమని అమ్మకు కొరివ సమస్త ప్రకార క్లేశ గుడికి ఆమె మనుషులే మనోరే రొక్కి జీవన కోరుచుంది. అందుకే చాలా మంది ఏం చేస్తారు అంటే, చాలా మంది మనల్ని బాధ పెట్టినది చిత్రహింసలు పెట్టినవి ఇవన్నీ కూడా మనసులో గుంపు కూడి దాచిపెట్టుకొని ఉంచున్నాము. తమకు ముండబదు, అలాగైతే నీకు అది తలనొప్పిగా మారిపోతుంది. పెట్టబదు, అది కొందరికి కడుపు నొప్పిగా మారింది. అది కొందరికి నడువు నొప్పుగా మారింది. క్రోధ గుడిక సబ్బు సంచయ అలాంటి కోపము గల వేదన కలిగిన పరిస్థితులన్నీ హృదయంలో ఉంచినందుకు అది వేరే జబ్బులు తెచ్చుకునే కారణంగా మారుతుంది. అది రాత్రి తమే పాసిరిజా, అందుకే ప్రియ దేవుని బిడ్డగా ఇలాంటి వాటిని నీవు మరిచి వదిలే. యోసేపుని బిక్కి బట్ట యోసేపు పాసిరిగా, యోసేపుని అమ్మేసిన
యోసేపు మర్చిపోయాడు సహోదరే తగ్గర భాయి మారే కొనుబాట జోసెఫ్ పాసరి తన సహోదరుల తన వ్యతిరేకంగా మారినది ఆ యోసేపు మర్చిపోయాడు పొత్తిపరంగర స్త్రీ కొనుబాట పాసరి గల పొత్తిపరక భార్య ఆయనని నిన్ను దూషించింది ఆయన మర్చిపోయాడు అది రాత్రి గతజన పాసరి వ్యాపారం రెడీ వచ్చి ఈరోజు రాత్రి వేళ వాక్యం విని ఎంత మంది పాత విషయాలన్నీ మర్చిపోవడానికి ఎంత మంది సిద్ధపడతారు అది రాత్రి హృదయమిత్ర కోణ క్రోధ కోపతిలే జిసుంగ నామరే చడిదో ఈరోజు ఎవరి పట్ల ఏమైనా కోపము గాని వైర్యము గాని ద్వేషము గాని ఏముంటే యేసు నామములేరు విడిచిపెట్టే అందుకే జోసేపు కోచోయ్ జోసేపు కోచోంది అందుకే యోసేపు చెప్పిన పదవ వాక్యాంశం ఏమనగా నరసాబు క్లేశై సరంగ నామరము పాసిడిగో నా దుఃఖములు నా వేదనలు నన్ను ఇట్టేర్పుని నేను అన్ని ఏం చేసిన మర్చిపోతున్నాను దేవుని వశములో నుంచి అది రాత్రి పాసిడి బాప ఇచ్చా తినే ఆశీర్వాదం పైపారు ఈరోజు నీవు గాని ఒక నిర్ణయం తీసుకుంటావు ఇలాంటి వాటిని నేను మర్చిపోతాను అని నిర్ణయం చేశారు ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తాయి దూషించినది వారి హృదయంలో నుంచి మర్చిపోలేకపోతున్నారు దానిని మళ్ళీ మళ్ళీ తలుచుకొని చెప్పుకొని తలుచుకొని చెప్పుకొని తిరుగుతున్నారు అని చెప్పి వేరే వాళ్ళకి కూడా అన్యులకు కూడా ఏం చేశారు దూషించేటట్టుగా వేదన పరిచేటట్టుగా మారిపోతున్నారు అది రాత్రి కొడతారు వారు వచ్చి అందుకే ఈరోజు రాత్రి ఏం చేసుకోవాలిరిదా మర్చిపో నీవు గీత సంగీతానికి ఒక వాక్యం వచ్చి కీర్తనలో ఒక వాక్యం చెప్పుచున్నది గీత సంగీతం దశపదం 45వ కీర్తన 10వ వచనము 45వ కీర్తన 10వ వచనము అక్కడ చెప్పినది మీరు చూడండి తుమ్మరో నిజ లోకకు అక్కడ చెప్పిన వాక్యాంశాలు చూసారా కొన్ని ఎవరిని మీ కుటుంబీకులను నీ తండ్రి ఇంటి వారిని మర్చిపో నీవు హలో ఉన్నారా చదివారా చూసారా కొన్నింటిని మర్చిపోమని చెప్తున్నారు ఎవరెవరిని మర్చిపోమని చెప్తున్నారు చూడండి నీ సొంత వారిని నీ తండ్రి ఇంటిని నంబర్ వన్ నీ తండ్రి ఇంటిని స్వజనము నీ స్వజనులను అది రాత్రి తుమ్మర నిజ లోక పృథుర్గృహకు తుమ్మ పాసరిదా నీ స్వజనులకు నీ కుటుంబీకులను మర్చిపో నిజ లోక పృథుర్గృహ తుమ్మర వీరిద్దర కెత్తట విషయ కొహాజాయిచి కొరాజాయిచి సాబు అది రాత్రి పాసరిదా దాని అర్థం ఏంటంటే నీ పితరులు లేకపోతే నీ కుటుంబీకులు నీ దగ్గరస్తులు నీ వ్యతిరేకంగా చేసిన వేదన పనులు లేకపోతే నిన్ను నెట్టించి వాదపెట్టిన విషయాలు మర్చిపో అని చెప్పడం దాని అర్థం ఉన్నారా మర్చిపో అని చెప్తే అది దాని అర్థం దాని అర్థం అక్కడ మర్చిపో అని చెప్పడానికి ఉన్న అర్థం ఏమనగా సేమాని అమ్మమానంగపై కొడకొడ కూర్చో కూర్చొందో సెట సభ పాసిరి అంటే మన పితృలు మన కుటుంబీకులు మన దగ్గరస్తులు మన వ్యతిరేకంగా ఏవేవి చేశారో వాటిని నీవు మర్చిపో కింద ఈశ్వరకు పాసిరి జీవాపాయ కోయినంది అలాంటి పరిస్థితుల్లో దేవుని మాత్రం మర్చిపోవద్దు నీవు అదే గీత సంగీత 50 బాయిస్పోదరే అదే కీర్తన 50లో 22వ వచనములో 8 లెక్క చేయించి రాసింది ఒకసారి చూడండి సదా ప్రభుకు పాసిరి వా లోకమాని దేవుణ్ణి మర్చిరా చూసారా దేవుడిని మర్చిన వారిని దేవుడు చేసే పని చూసారా చించి వేస్తారు చింపి వేస్తారు చింపి వేస్తారు హలో ఉన్నారా చించి వేస్తారు చింపేస్తారు అది రాత్రి ముఖ ఎవరు అర్థకోణం అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పిన అర్థం ఏంటి మనుషమైన కనబడము పాసరిగా మనుషులు నీ వ్యతిరేకంగా చేసినవి నీవు మర్చిపో ఈశ్వరుకు మాత్రం తుమ్మ కొడతారు అలాంటి పరిస్థితుల్లో ఏ దేవుని మాత్రం ఏం చేయొద్దు తుమ్మే మరి ఈశ్వరుకు తుమ్మ పాసరి మర్చిపోకూడదు ఈశ్వరుకు పాసరి కోలే దేవుని మర్చిపోతే ఈశ్వరు తుమ్మకు కూడా విధి దేవుడు నిన్ను చించేస్తాడు మనుషమారు తుమ్మకు రెక్కరు పరిమాణ
ఆ సమయంలో మనుషులు కూడా నిన్ను రక్షించలేరు. శతిపై అది రాత్రి అందుకే రోజు రాత్రి వేళ అమర సమస్తక నామమనసమలిపోకేవా. అందుకే మనందరి పేరు కూడా మనం ఏం చేద్దాం, మనషే అని పెట్టుకుందాం. మనసరో మనసా బోలి పదర అర్థం మనషే అన్న పదానికి అర్థం ఏమని మర్చిపోవడం. ఎవరు వందనాలు చెప్పలే బిడ్డలు అయిన తర్వాత కూడా కొన్నిటిని మరవకుండా హత్తుకొని తిరిగేస్తున్నారు. ఇలాంటి వాటిని నువ్వు మరవకపోతే నీకు అదేమవుతుంది, తెచ్చుకున్న జబ్బులు మారిద్ది వేరే వేరే జబ్బులు. పదానికి అర్థము వృత్తి అభివృద్ధి. అభివృద్ధి బోలి కొయ్ పారు అభివృద్ధి పెరుగుదల. కోటి ప్రభుత్వం యొక్క అభివృద్ధి కోలే ఎక్కడెక్కడ దేవుడు నీకు అభివృద్ధి పరిచాడు? నీవు దుఃఖం అనుభవించిన దేశములో నిన్ను దేవుడు అభివృద్ధి పరిచాడు. ఈ రోజు నీ రొమ్మున నీవు చేయించి ఈరోజు చెప్పు, ఈ దుఃఖభోగర దేశరే, ఈ దుఃఖం అనుభవించిన దేశములో నుంచి, నిందించిన దేశములో నుంచి దేవుడు నన్ను ఎఫ్రేముగా మారుస్తాడు. అభివృద్ధి నన్ను అభివృద్ధి పరుస్తాడు. ఆది రాత్రి కథన విశ్వాసం వచ్చి ఈ రోజు ఎంత మంది విశ్వాసం పలుకుతారు? అభివృద్ధి దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దేవుడు. నీవు దుఃఖముతో ఉన్న దేశము, వేదన పడిన దేశము, అపమానము చెందిన దేశము, నింపబడిన దేశించిన దేశములో దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క జనాంగాన్ని దేవుడు అభివృద్ధి పరిచేవాడు. ఎందరు నిన్ను సతాయించినా కానీ తుమ్మే దినకు దిన వృద్ధి పాయవు, కానీ నీవు రోజుకి రోజుకి నీవు అభివృద్ధి చెందుతావు. బైబిల్ అందుకే బైబిల్ సెలవిసిన మాట చూడండి, 17వ అధ్యాయం 5వ వచనం. ప్రభు అమర శిష్యుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు, దేవా మా విశ్వాసాన్ని కొద్దిగా ఏం చేయండి, పెంచండి, అభివృద్ధి పరచండి. అవమానం విశ్వాసానికి విశ్వాసాన్ని కొద్దిగా అభివృద్ధి పరచండి. ఈ రోజు రాత్రి నీవు కూడా అదే మాట పలుకు, అభివృద్ధి గల విశ్వాసాన్ని అభివృద్ధి పరచు, అభివృద్ధి పరచు దేవా. రోజు రోజు అవమానం గల విశ్వాస అభివృద్ధి కరువారు, రోజుకి రోజు దేవా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని చెప్పు. జాత్ర పుస్తకం నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ పదం, మొదటి అధ్యాయము 12వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 12, క్షమించాలి, నిర్గమకాండం 1:12. అయినను ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక, విస్తరించి ప్రబలిరి గనుక వారి శ్రేణీల అసహ్యపడిరి. హలో మరి చాలు చాలు అసూయపడిరి. ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతుంటే రోజుకి రోజుకి పెరుగుతూ వచ్చుండేవారు.
అభివృద్ధి ప్రజలు నిన్ను సతాయించినప్పుడు వేదన పరిచినప్పుడు ఒక విషయం తెలుసుకో, అది నీకు నాశనానికి కాదు, నీకు అభివృద్ధిని చెందించే అనుభవం. అలాగైతే నీ జీవితంలో ప్రజలు సతాయింపు ఇస్తేనే నీకు సమృద్ధి వస్తుంది. అభివృద్ధికి అందుకే ఫరో రాజు ప్రయత్నించాడు ఈ ఐగుప్తు ఇస్రాయల్ ప్రజల యొక్క అభివృద్ధిని అడ్డగించద్దాం అనుకున్నాడు. ఏ కోణపై ఎందుకు ఏమని బోడిలే రోజుకి రోజుకి పెరిగిపోతే ఏమైనా వీరిద్దరు ఉడ్డిపోబోలే భావన ఏమో వీళ్ళు మా వ్యతిరేకంగా లెగుస్తారేమో అమ్మమ్మో నాకు భయము. యోసేపు నో జాని పోగొట్టే ఫరవన్ తిలా యోసేపు కి ఎరగని ఒక ఫరవ రాజు రాజుగా వచ్చాడు. ఏ ఫరవ రాజు ఇస్రాయల్ ఒక మనకు కొడకూడదే తారా అభివృద్ధికి బోందు కరివా అందుకే ఆ రాజు ఏం చేశాడు ఇస్రాయల్ ప్రజల యొక్క పెరుగుదలని ఆపడానికి ప్రయత్నం చూసుకున్నాడు. అందరు పిల్లమాన బోడి జాయిచ్చుంది, వారి పిల్లలు పెరుగుతూ వస్తున్నారు. పిల్లమానగానే మారి బాప చేస్తా. అందుకే మగ పిల్లలను ఏం చేశాడు చంపించడానికి విధిని రాశాడు. అభివృద్ధికి వారి అభివృద్ధిని ఆపడానికి ప్రయత్నం చూసుకున్నారు. రాత్రి వేళ వాక్యాన్ని వింటున్న సహోదర సహోదరి తమరు అభివృద్ధికి బోందు కరువా ఫరవన్ శక్తికి రాత్రి జీసుంగ నామరే సుసాగర మధ్య సేమానకు డుబ్బికిని మోరిదిమో. అందుకే నీ విశ్వ నీ యొక్క అభివృద్ధిని అడ్డుపరుచుచున్న ప్రతి సాతాను శక్తులను దేవుడు ఎంత్ర ఎర్ర సముద్రంలో ముంచి చంపించేశారు. అది ఫరవోను సాతాను శక్తి సాతాను శక్తికి ఫరవోను సాతాను శక్తికి నిదర్శనగా ఉన్నాడు. ఆ శక్తి ఈశ్వర కోటి కొడుమ నదిరే పొక్కేవో. ఆ శక్తిని దేవుడు ఎర్ర సముద్రము గల నదిలో ముంచి వేస్తారు. రాత్రి తమ విశ్వాసరే కో ఈరోజు రాత్రి విశ్వాసముతో నీవు పలుకు. నేను ఎఫ్రేమావు, నేను ఎఫ్రేమినై మారుతా. దినక దిన బొడిబో, నేను రోజుకి రోజుకి పెరుగుతా అభివృద్ధి చెందుతా. అంతకే కిచ్చుకొని పారిపోనై ఎవడి సతాయించిన ఏవి నాకేం సంభవించదు. అది రాత్రి గత దిన సమితి కోయిపారు. ఎంత మంది నీవు చెప్పుకోగలుగుతావు ఇలాగా సతిపై అది రాత్రి తమ సమితి కోయిపారు వచ్చి. అందుకే రోజు రాత్రి వేళ నీవు చెప్పుకో నేను ఎఫ్రేమినే అభివృద్ధి చెందుతా. హల్లెలూయా హల్లెలూయా. ఆది పుస్తకం 40 అధ్యాయం కోసం ఆది కాండం 40 అధ్యాయానికి రండి. అరే చూడండి ఇశ్రాయేలు అంటే ఇస్రాయేలు దృష్టి వృద్ధావస్థరే చక్కి దూసి పారినాడు. అంటే ఇస్రాయేల్ యొక్క ముసలితనములో వారి కని దృష్టి బాగా కనబడలే. ఇస్రాయేల్ బోలి కొయ్యవట యాకోబు గారి నామ ఇస్రాయేల్ అన్నది యాకోబ్ ఒక పేరు. ఏ నామ కేదలే ఈ పేరు ఎవరిచ్చారు? ఈశ్వర దౌతులే దేవుడిచ్చిన పేరు. ఇకొచ్చి యాకోబుకి ఈశ్వర దైవత్వ నామం. యాకోబుకి దేవుడిచ్చిన పేరు గౌణ తమ జాణిచందుకి నయ్య మీ అందరికి తెలుసా లేదా? ఆది పుస్తకం 32 అధ్యాయరే ఆది కాండ 32 అధ్యాయములో యాకోబు ఈశ్వరుడు సంగరే ప్రార్థన కొలే రాత్రి రాత్రి అంతా యాకోబు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేశాడు. ఆ చేదిన రాత్రి ప్రార్థన రే పోరాట కొలే యుద్ధ ఆ రోజు రాత్రి అంతా ప్రార్థనలో పెనుగులాడుకున్నాడు. శతవలే ఈశ్వరుసే యాకోబుకు స్పర్శ కొలే అప్పుడు దేవుడైన యాకోబుని దేవుడు తాకారు. ఆ తాపరే కొన తారా 32 32 అధ్యాయములో 28 వచనం ఆది కాండం ఆది పుస్తకం అప్పుడు మనుషులతోనూ పోరాడి గెలిచితి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అన్నో ఇశ్రాయేల్ యాకోబు పేరు ఇశ్రాయేల్ యాకోబు ఒక పేరుని దేవుడు ఇశ్రాయేల్ గా మార్చారు. అది రాత్రి గత జాణిచుంది ఈరోజు రాత్రి వేళ ఎందరూ ఇశ్రాయేల్ పోలి పొక్కలే. ఎందుకు దేవుడు యాకోబు ఒక పేరు ఇశ్రాయేల్ గా మార్చినది? బాపార గొర్రు గొర్రు రాత్రి దవడికి పొడయలే జాకోబు. నాన్న ఇంటి దగ్గర నుంచి ఆయన ఏం చేశాడు పరిగెట్టి పారిపోయాడు. ఆది పుస్తకం 28 కొత్త వచ్చి
ఆది కాండం 28వ అధ్యాయంలో చెప్తున్న విషయం దావిడు గిరిజాయితుల కొట్ట బొడ మిత్ర పొసిగల యాకోబు పరిగెట్టిపోయి ఒక అడవిలో దూరిపోయాడు ఆ జగర నామ లూస్ ఆ స్థలం పేరు లూస్ అవుచున్నది ఆ రాత్రి యాకోబు చే రాత్రి సే బొడ మిత్ర సోయితిలి ఆ రోజు రాత్రి వేళ అడవిలో ఆయన పడుకున్నాడు ఒంటరిగా కరో కొట్టే పొత్తుర కడికిరి చే టక్కే పొరి రొక్కిలి ఆయన ఒక తలగడగా ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు ఆ రాత్రి కొట్టే దర్శన దక్కిలి రాత్రి వేళ ఒక దర్శనాన్ని చూశాడు ఆయన కొన దర్శన దక్కుచింది ఏమి దర్శనం చూచింది స్వర్గీయ దూతమనే స్వర్గకు జావుచంది ఉల్లొచ్చింది దేవదూతలు నిచ్చిని ద్వారా పైకి ఎక్కుతున్నారు కిందకి దిగుతున్నారు యాకోబో ఉట్టిలా త్వరగా యాకోబ దర్శనం చూడగా లెగిచాడు ఆ యాకోబదే ఉట్టికిరి లెగిచి యాకోబు ఆ జగర నామపు కొన పొకైలే ఆ దేశానికి పేరేం పెట్టాడు యాకోబు బెదేల్ బెదేల్ అన్న పేరు పెట్టాడు అలే దేకు యాకోబు సోయితివ జగర నామపు పొకైలే బెదేలో యాకోబు నిద్రపోయిన ఆ స్థలానికి పేరు బెతేల్ అని పెట్టాడు ఎందుకు కాంగిపోయి చా నామ పొకైలే ఎందుకు ఆయన నా పేరు పెట్టాడు ఆ తక్కువ దంగర సోయివ జగకు ఏ ఈశ్వరుని నామ పొకైలే ఆయన నిద్రపోయిన చోటుని దేవుని యొక్క పేరుతో ఆయన ప్రఖ్యాత చెందించాడు ఏ ఈశ్వరుని నామ పొకేవ ద్వారా దేవుని యొక్క పేరు పెట్టించిన ద్వారా యాకోబుకి ఈశ్వరు కోచి యాకోబుతో దేవుడు చెప్పిన మాట తుముకము గొట్ట రాజ్యర నామ పొకైలే నీకు ఒక దేశానికి చెందేటట్టుగా పేరు నిర్మారుసా అర్థం కాలేదేమో యాకోబుకి యాకోబుకి దేవుడు పేరు పెట్టింది ఇశ్రాయేలు ఇశ్రాయేలు బోలి గొట్టె రాజ్యం ఒక ఇశ్రాయేలు అని చెప్పినది ఒక మనిషి పేరు కాదు ఒక దేశము ఒక పేరు అర్థం నేను చెప్పొచ్చిన అర్థం బాగా తెలుసుకోవాలి యాకోబు సోయిబా జగర నామ బెతేల్ బోలి పొక్కేబా ద్వారా యాకోబు పడుకున్న చోటికి బెతేల్ అని పేరు పెట్టిన ద్వారా యాకోబుతో దేవుడు చెప్పేది తోమే సోయివా జగా నీవు పడుకున్న చోటిని మొర నామ యాకోబు అని రొక్కినాంది నీ పేరు యాకోబు అని నీవు అక్కడ పెట్టలే నీవు మొర నామం పెట్ట నా పేరు నీవు పెట్టుకున్నది కాబట్టి బెతేలు బోలిపై రొక్కిలే బెతేలు అన్నది నా పేరు అవుతున్నది నా పేరు పెట్టుకున్నది కాబట్టి బెతేలు ఈశ్వరంగర గొర్రె బెతేలు అన్న పదానికి అర్థం దేవుని యొక్క ఇల్లు దేవుని గొర్రె బోలి రొక్కివ ద్వారా దేవుని యొక్క ఇల్లు అని పేరు పెట్టిన ద్వారా తొమ్మకు కోణ కోయిబో యాకోబు నిన్ను నేను ఏమని పిలుసా రాజ్య ఇశ్రాయేలుగా ఒక దేశానికి నా పేరుగా ప్రఖ్యాతి చెందిస్తా అందుకని యాకోబు పేరు నామ వచ్చి ఇశ్రాయేలు అందుకే యాకోబు యొక్క పేరు ఇశ్రాయేలు అందుకే చతిపై ఆది పుస్తకం 48 నే అందుకే ఆది కాండము 48వ అధ్యాయంలో ఇశ్రాయేలు బోలి అనేక తొర కోచి అనేక సార్లు ఇశ్రాయేలు ఇశ్రాయేలు అన్న పదము వరాయబడి ఉన్నది ఆది పుస్తకం 48 నా దుయి పదం ఆది కాండ 48 అధ్యాయం 2వ వచనం ఇశ్రాయేల్ అని రాసుదా ఏడు మారు ఇంకొకసారి చెప్తాను వినండి ఆది పుస్తకం 48 ఆది కాండం 48వ అధ్యాయములు సత్తుతోరే ఇశ్రాయేలు ఏడు మార్లు ఇశ్రాయేలు ఇశ్రాయేలు అని రాసింది ఆది పుస్తకం 48 లో ద్విపదో 48వ అధ్యాయం 2వ వచనములు అట్టపదో 8వ వచనములు దశపదో 10వ వచనములు 11పదో 11వ వచనములు 13పదో 13వ వచనములు 14పదో 14వ వచనములు 21పదో 21వ వచనములు ఆమీన్ కోయిపారు అన్న వందనాలు చెప్పగలుగుతారా అంటే దేవుడు ఏ పేరుతో ఆయనని పిలిచారో అదే పేరుతోనే పిలవబడిరి అర్థం
అంటే నేను 30 విషయం అప్పుడు మన పాస్టర్ జీబోని నేను చెప్పొచ్చిన విషయం మర్చిపోకూడదు. నీవు యోసేపుర దూట పుత్రు, యోసేపు యొక్క ఇద్దరు పిల్లలు, బడపూర నామ మనసే, మొదటి పిల్ల కొడుకు పేరు మనాసే, దుద్య దుద్య పూర నామ ఎఫ్రేమ్, రెండో కొడుకు పేరు ఎఫ్రేము. అవర్తోర ముక్కోయ వాప చాంది మళ్ళీ ఒకసారి చెప్తా నేను, బడపూర నామ మనసే, మనసే పెద్దకు పెద్ద కొడుకు పేరు మనాసే, ఆ దుద్య పూర నామ ఎఫ్రేమ్, రెండో కొడుకు పేరు ఎఫ్రాయిము. బైబిల్ తొమ్మే పొడిలే, బైబిల్ మీరు చదివితే బడపువరే సన్న పువ్వు ఆశీర్వాదం కొరుచుంది. బైబిల్ కొడుకు ఉంటుండగానే చిన్న కొడుకుని ఆశీర్వదించేటట్టుగా చూస్తున్నావు. హలో ముఖ్యమైన అర్థం బాగా శుణం చెప్పిన అర్థం బాగా తెలుసుకోవాలి. థాయి థాయి సన్న పువ్వుకి ఈశ్వర ఆశీర్వాదం, పెద్ద కొడుకు దగ్గర ఉంటుండగానే చిన్న కొడుకుని ఆశీర్వదించుచున్నాడు. బైబిల్ కోచ్ ఉంది, బైబిల్ చెప్పేది దుద్యోవివరణి ఎక్కువ సద్యర సత్రపద దుత్యోపదేశ కాండము 21వ అధ్యాయము 17వ వచనం చెడు లెక్క రాయించింది, అక్కడ రాయబడి ఉన్నది బొడపువకు దుయి భాగ దుయి గుణదవారొచ్చి, పెద్ద కొడుకుకి ఏం చేయాలి, రెండంత రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలి, రెండంతుల ఆశీర్వాదం ఇవ్వాలి. అదే ముక్క ఎవరు అర్థం బుద్ధిపరచు. వాక్యములో ఎలా రాయబడి ఉన్నప్పుడే బైబిల్ కొడుకొచ్చింది. కానీ బైబిల్ ఏం చెప్తున్నది, ఆశీర్వాదం నోకరి పెద్ద కొడుకుని ఆశీర్వదించకుండా సన్న పోక ఆశీర్వాదం కొరి చిన్నవాడిని ఆశీర్వదించేటట్టుగా చూస్తున్నాము. ఉన్నారా? నేను చెప్పింది అర్థమవుతున్నదా? అబ్రహాము బడపాపర నా బడపూర బడ భార్య నామ వచ్చి హారాన్, అబ్రహాం యొక్క నా పెదనాన్న పేరు హారాన్, బడపూర నాము అబ్రహాం బడపు, అబ్రహాము బడ భైర, అబ్రహాం ఒక పెద్దనే పేరు హారాను, అబ్రహాము బడ భైర నామ వచ్చి హారాన్, అబ్రహాం ఒక పెద్దనే పేరు హారాను. అధ్యాయ పడులే తుమకు జాడిపారు 11వ అధ్యాయం ఆదికాండం 11వ అధ్యాయం చదివితే చూడగలరు. హారాన్ తివాస మరి అబ్రహాముకి ఆశీర్వాదం, హారాన్ ఉంటుండగా అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. సోత్ర కోవునంది వందనాలు చెప్పలే. హలో ఉన్నారా? హారాన్ బడ భయ్యక ఆశీర్వాదం పై కొత్త, యాక్చువల్ గా పద్ధతిగా చూస్తే హారాను పెద్ద కొడుకు కాబట్టి ఆయనకు ఆశీర్వాదం సారాంశం పెద్ద కొడుకు రూబేనుకి ఆశీర్వాదం నోకరి, రూబేనుని ఆశీర్వదించకుండా యోసేపుకి ఇశ్రో ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదించుచున్నారు. ఇశాయిడ పరివారరే, యేసాయి యొక్క కొడుకు కుటుంబములో, ఇశాయి యొక్క కుటుంబములో, ఆశీర్వాదించకుండా బైబిల్ కోవుచుంది. బైబిల్ చెప్పేది బడపువకు జ్యేష్ఠత్వ అధికారం, పెద్ద కొడుకుకే జ్యేష్ఠత్వము గల హక్కు. అది బైబిల్ లో వ్యవస్థ, అది బైబిల్ లో ఉన్న సిద్ధాంతం, వ్యవస్థ ఈశ్వరంగర యోజన, దాని దేవుని యొక్క ప్రణాళిక, ఈశ్వరంగర యోజన, దేవుని యొక్క ప్రణాళిక. ఈశ్వరకు అన్వేషణ కరువ వ్యక్తి మానకు ఈశ్వర ఆశీర్వాదం, దేవుని వెతికే వారికి దేవుడు ఎంచుకొని ఆశీర్వదించేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బడపువకు బదులు కొరి పెద్ద కొడుకుని బదులుగా, ఓ ఈశ్వరో అదే దావీదుకి ఈశ్వరో మొన నిద కొలే, పెద్ద కొడుకు ఉంటుండగా చిన్న కొడుకుని దేవుడు ఎంచుకున్నాడు. దావీదుకి ఈశ్వరో మొన నిద కొలే, పెద్ద కొడుకులు ఉంటుండగా దావీదుని దేవుడు ఎంచుకున్నాడు. మొన విత్తరు ఈశ్వరో తక్కు అడవిలోని తప్పించాడు. బాకి బడపువకు కోస్తి కోలించి బెస్సి వచ్చి పెద్ద పెద్ద కొడుకులకు అందరికి యోగ్యతలు శ్రేష్టతలు ధన్యతలు ఉన్నాయి. యోసేపనే దావీదుకు
గుర్తుపెట్టుకున్నారు రాత్రి వేళ ఎందరికి మర్మం అర్థమవుచున్నదు. దేవుని యొక్క వ్యవస్థ అనుసరించి పెద్ద కొడుకుకే జ్యేష్ఠత్వానికి కలిగిన హక్కు కింద క్షేమానికి ఈశ్వరు దూనా. కానీ దేవుడు వారికి ఇవ్వలే. కారణం కోణం కారణం ఏంటి? అదే మత్తయి సమాచారం. మత్తయి సువార్త 19:10 19:10 చదవాలి. క్షమించాలి 19:30 19:30 ఉన్నారా? అర్థం బుజపరిచిన వారు మాత్రం ప్రభు, అర్థమైన వాళ్ళు మాత్రం గట్టిగా దేవునికి స్తుతించాలి. ఎందరు దాన్ని విన్నప్పుడు వందనాలు చెప్పట్లే. వెనకున్న వారు ముందుకొస్తారు, ముందున్న వారు వెనకొస్తారు. అది రాత్రి బాగా తెలుసుకో సహోదర సహోదరి, వచ్చి పోని బాబుచ్చు వెనక్కున్నావని భయపడదు. నీవు ఈశ్వరుకు ఆరాధన కరు, దేవునికి ఆరాధన చేసుకో, ఈశ్వరుకు ప్రార్థన కరు, ప్రార్థన చేసుకోరు. ఆగే అసివో, నీవి వెనక్కున్నా ముందుకొస్తావు. కారణం ఏమనగా? కారణం కోనంది. కారణం ఏంటి చెప్పలేదు. హల్లెలూయా. ఆదాము పాప కలశమర కొట్టి తిలే. ఆదాము పాపం చేసిన తర్వాత ఎక్కడున్నాడు? అబ్రహాం పాపం చేసిన తర్వాత ఎక్కడున్నాడు? ఆదాము పాపం చేసిన తర్వాత ఎక్కడున్నాడు? చెట్టు వెనకాతల. అదే కదా గచ్చర పోచ్చరే, చెట్టు వెనకాతల. ఓ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పలే. కడపట్టి ఆదామైన యేసుక్రీస్తు వారు క్రూసిన మరివాసమైన కొట్టి అసిన సిలువలో చనిపోయినప్పుడు ఎక్కడికి వచ్చారు? ఆమెన్ చెప్పండి. సిలువ వెనక నుంచి ఆయన ముందుకు వచ్చారు. హల్లెలూయా. అయిందా వెనక్కి ముందుకు, ముందుకు వెనక్కి. హల్లెలూయా. వందనాలు చెప్పలే. అర్థమై ఆదాము పాప కొలపర గచ్చర పొచ్చర లుచిగొల. మొదటి ఆదాము పాపం చేసిన తర్వాత చెట్టు దాటున జాగోని ఉన్నాడు. శేషే ఆదామైన ప్రభు జీసు క్రీస్తు, కడపటి ఆదామైన యేసు క్రీస్తు వారు క్రూసిన మొరిబాసవరే కాల్వరి సిలువలో చనిపోతున్నప్పుడు చెక్కు పొచ్చక్కొని దీసు ఆగక్కసిలే చెట్టు ఆయన మనుషులను వెనక దాచిపెట్టారు. అదే చెట్టుని వెనక నుంచి యేసయ్య ముందుకు వచ్చేశారు. అది రాత్రి దాడి వాళ్ళకు తెలిసిన వారు మౌనంగా కూర్చోవద్దు, దేవుని ఆరాధించి వెనక్కున్న వారు ముందుకొస్తారు. అదే జీసు సిబ్బంది కొరితివే కొరితలే. యేసయ్య అలా చేసి చూపించారు. వాక్యం పరిచర్య వాక్య ప్రచారం పోతారే వచ్చి ఈ రోజు నేను వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు స్థితిగతులు చూసినప్పుడు మీరు వెనక్కున్నారే. హిందూ అల్ప దిన కొన్ని రోజులు గతించిన తర్వాత వెనక్కున్న నీవు నిన్ను దేవుడు ముందుకు తీసుకొచ్చాడు. చిన్న కొడుకుని దేవుడు ఆశీర్వదించే అది దేవుని యొక్క ప్రణాళికయే. తుమ్మపై బదులు కరువా మార్చడానికి దేవుడు నీ కొరకు సిద్ధపడున్నాడు. తుమ్మపై బదులు కరువా కొరకు మార్చడానికి అది రాత్రి కైవర అర్థం ఉంచి పారుతుంది. ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పుచున్న సారాంశం అర్థమవుతున్నదా? అదే ఎస్తేర్ పుస్తకరే, ఎస్తేర్ గ్రంథములు. ఆమాను ఇస్రాయేల్ లోకమాన జూదమానక సమస్తకు బోధకరు అందరిని చంపడానికి వాసికుండ తయారు కొరిచాడు. పెద్ద ఊరిని తయారు చేసుకున్నాడు. కాగిత పత్రాలే రాజు చేతికి ఏం చేశారు? కాగితాలు అన్ని రాసి ఇచ్చేశారు. కాగిత పత్రాలు యొక్క చేతిలో కాగితాలు అన్ని రాసి ఇచ్చారు. ఇస్రాయల్ ఒక జుగుదుమానకు బోతక్కరు అందరినీ కూడా చంపడానికి ఆయుధాలు పట్టుకొని కాగితంతో దొరుకుని హామాన్ ఎప్పటి చెప్పటములు కాగితాలన్నీ పట్టుకొని హామాన్ ఇటు అటు అటు ఇటు తిరిగేస్తున్నాడు. అంగ్రహాత్ర కాయ కాయతో
కాగితాలు ఆయన చేతిలో అధికార వశములో ఉన్న కాగితాలన్నీ రెడీగా ఉన్నాయి. తండ్రి రాత్రే రాజా లెక్కెక్కిన దైత్యుల కాగిత పత్రం వచ్చి తరగతి రాజుగారు ఇచ్చిన కాగితాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. కాగిత పత్ర సబ్ హాత్రే వచ్చి కాగితాలన్నీ చేతిలో ఉన్నాయి. హిందు కోడ కొడుతుంది ఏం జరిగింది మోర్దక్క మోర్దకాయ్ ఈశ్వర గారి తమ్ముర ప్రార్థన కొలే దేవుని యొక్క సన్నిధిలో ఉంటుండగా దీని దిన ఉపవాస ప్రార్థన ఉపవాసము ప్రార్థనతో కొనసాగించిన ఎస్తారు ఈ ప్రార్థన కొలే ఎస్తారు కూడా ఇంటికాడ ఉండి ప్రార్థన కొనసాగినప్పుడు దీని దిన ప్రార్థన సరిగా సమయంలో మూడవ రోజు ప్రార్థన ముగించేలోగా హాయి కాగిత కాగిత పత్ర కాత్ర దివ వ్యక్తికి ఈశ్వర పాసికుట కాగితాలన్నీ కూడా చేతిలో ఉన్నవాడినే దేవుడు ఉరిక ఉరికమ్మా నెక్కించాడు. అది రాత్రి ఈరోజు రాత్రి కాగజ పత్ర గాత్ర తిలేవి తుమ డొరివాక దొరకనై కాగితాలు ఎన్నున్నా నీవు భయపడదు. నీవు ప్రార్థన కొరు అప్పై రెడీ అయ్యలే ప్రార్థన చేయడానికి సిద్ధపడితే స్వర్గస్థ పరమేశ్వరు తండ్రి కాగజ పత్ర గుడికకు బదలికారు కాగితాలన్నీ తిరిగి రాసించేస్తాడు. ఉన్నారా కాగితాలని దేవుడు తిరిగి రాసేస్తారు. ఎంత పెద్ద చక్రవర్తి అయినా పొచ్చడలోగా ఆగ్రహిస్తు వెనక్కున్నవాడు ముందుకు వస్తాడు తీరితే కారణ కోణములే కారణమేమనగా సమస్తందరూ సింహాసన బొసి సమస్తందరూ బడో మైసరటి స్వర్గస్థ పరమేశ్వరు అందరికీ న్యాయపీఠం మీద న్యాయకర్తగా కూర్చున్నవాడు ఒక పరలోకంలో కూర్చున్నాడు. సత్యపాయి పొచ్చడలోగా ఆగ్రహిస్తు అందుకే ఆయన చూసేది వెనక్కున్న వాడిని ముందుకు తెచ్చే పని. ఈ రాత్రి వాక్య ప్రచారకుడు వాక్య పరిచర్య చేస్తూ ఉండగా ఎంతటి కాయ కాగజ పత్రం కొన్ని కాగితాలు కొమర విరితరే వచ్చి వ్యతిరేకంగా ఉన్నాయి. యేసుంగ నామరే యేసు నామములో ఈ రోజే క్యాన్సిల్ అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నది. కారణ కోడు దాని కారణం ఏంటి ఉత్తరలోగా ఆశు పాగరేసివు వెనక్కున్న వాడు ముందుకు వస్తాడు. ప్రార్థన కొలే ప్రార్థన చెయ్యగా ప్రార్థన కొరో కొరో ప్రార్థన చెయ్యు ప్రార్థన కొరో కొట్టివోనే ప్రార్థన చేసిన నీవు పొచ్చరనై తువే ఆగ కసివో వచ్చిన వాడు కాదు ముందుకు వస్తావు ముందుకు వస్తావు ముందుకు వస్తావు. రాత్రి అది రాత్రి గత జనకు అర్థమవుతుంది. అందుకే ఈ రోజు రాత్రి వేళకి ఎంత మందికి ఇది అర్థమై ప్రోత్సాహం కలుగుతున్నాయి. భయకరు అని దేవా దేవుని బిడ్డలారా భయపడొద్దు. నీవు అర్థం నేను చెప్పొచ్చిన సారాంశం ఏమన్నా సన్న పువ్వు కొడుకు ఉంటుండగా చిన్నవాడిని దీవించారు. ఈశ్వరంగా వ్యవస్థ ఈశ్వర వదలుకోలే దేవుని యొక్క వ్యవస్థని దేవుడే మలుపు మార్చి వేశారు. కారపాయి ఎవరి కొరకు ఈ మోపాయి కుమపాయి నీ కొరకు నా కొరకు దేవుని యొక్క పిల్లలుగా ఉన్న మన కొరకు ఈశ్వరు దేవుడు లెక్క జాయిత వాక్య గుడికో దేవుడు రాసిన వ్యవస్థలను ఆ వ్యవస్థ అమ్మపై మొదలిచ్చారు. దేవుడు మన కొరకు మలుపు మార్చారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో సమిది గొట్టిన అది నీ జీవితంలో అలాగే జరుగును గాక సమిది సఫలమైన అలాగే నెరవేర్చబడును గాక. ఎంతజన అర్థ బుద్ధి పరిచయం ఎంత మంది అర్థం చేసుకొని దేవుని స్తుతిస్తారు. అది రాత్రి ఈరోజు రాత్రి వేళ పొత్తులలో ఆగ్రహం వెనక్కున్న వాళ్ళు మీరు ముందుకొస్తారు. ఆగ్రహతి వాళ్ళకు పొచ్చరే ముందున్న వాళ్ళందరూ వెనక్కి వస్తారు. దావీదుకు దగ్గరకు పోతారు చూడరే ఇంత వరకు దావీది చూచి అడిగిన వాళ్ళందరూ అడుగుతున్నారు. దావీదుకి ఇప్పుడు దావీది ఎవరు దావీది ఏమే హీరో ఇప్పుడు దావీది హీరో అయిపోయాడు. పూర్వరు జీరో అయింది అంతకు ముందు అడవిలో జీరోయే దేవుడు ఎంచుకునేసరికి హీరో అయి మారిపోయాడు. ఈశ్వరంగా చమరతో ప్రార్థన కొరకు దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన కొనసాగిస్తే తుమర మండలి ఆగ్రహిస్తు నీ సంఘం ముందుగా వస్తుంది. తుమర సేవ ఆగ్రహం నీ సేవా పరిచయం ముందుకు వస్తుంది. తుమర పరివార ఆగ్రహిస్తు కుటుంబం ముందుకు వస్తుంది. తుమర పిల్లమని ఆగ్రహిస్తు నీ పిల్లలు ముందుకు వస్తారు. క్షేమానికి జ్ఞాన బుద్ధి నోతులేవి వారికి బుద్ధి జ్ఞానం లేకపోయినా పాప మా అది రాత్రి ప్రార్థన కొరకు మీరు ప్రార్థన కొనసాగించండి. తుమర పిల్లమని ఫాస్ట్ చేసువో నీ పిల్లలే ముందు ముందుగా ఫాస్ట్ కాగజ గుడికి అది రాత్రి ఈశ్వర బోధలు కొన్ని కాగితాలు నీ కొరకు దేవుడు మారుస్తున్నాడు. మొత్తం దానిన బారంబార సెట కొయ్య ఈశ్వర సేకొత్త మొత్తం బారంబార కొయ్యాపై కూర్చుంది. దేవుడు ఆ మాటలనే మళ్ళీ మళ్ళీ దోహరాయించి చెప్పమని చెప్తున్నారు. వ్యతిరేకంగా ఉన్న కాగితాలను దేవుడు దూరం
ఉంటారా మరి యేసు నామములో కాయదారన్ని కాగిత పత్ర సబు తుమప్పు అనుగుణ ఆ కాగితాలన్నీ కూడా నీకు మేలుకరంగా మారింది రాత్రి కథకర్ విశ్వాసకొరుచు ఎంతమంది ఈ మాటని విశ్వసించున్నారు మీరు ఆగరలోకి పోచ్చరే ఎనకున్న వారు ముందుకు వస్తారు వచ్చరిలోకి ఆగరేసి ముందున్న వారు ఎనక్కు వస్తారు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ తార కోణ దవారచి ముల్యో ఏమి విలువిచ్చు కలుగుతాం కన్నీరు తమరు ఆఖిరి ఆశలు నీ కంటిలో ఉన్న కన్నీరు విలువగా ఇచ్చేయి సేట ఈ సనకదో అది దేవునికి ఇచ్చేయి అది కోటి వచ్చింది అది ఎక్కడుంది కన్నీరు ఎక్కడుంది స్వర్గర కొట్టే బోర్టర్ రొక్క పరలోకములో దేవుడు దానిని ఏం చేశారు ఒక 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 బుడ్డిలో దాచుకొని ఉన్నారు ఆమేన్ ఉన్నారా ఈశ్వరుని తమరి తమ కాందివాట నీ కన్నీరు దేవుని సన్నిధిని అర్పించేది అది ఈశ్వరు రొక్క దేచి అది దేవుడు సంచయించుకొని మనసమానగర దగ్గరికి కాందోనాయి అరే మనుషులని చూపించుకున్నట్టు అంత విలువ అంత అంత బలం శక్తి ఉంది మనుషులే మనసమైన దేకికి కాందోనా మనుషులను చూపించేటట్టుగా ఏడవద్దు ఈశ్వరుడు చమ్మరితము కాదు దేవుని సన్నిధిలో ఏడువు రోతే రోతే అలాగే జరుగును గాక అక్కడ రాయబడినది చూడండి బైబిల్ కూర్చుంది బైబిల్ చెప్పేది బొడపు ఒక ఆశీర్వాదం పెద్ద కొడుకుకి ఆశీర్వదించాలి బొడపు ఒక నోదగిరి పెద్ద కొడుకుని ఆశీర్వదించకుండా సన్నపు ఒక ఆశీర్వాదం చిన్న కొడుకుని ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వాదకుడు ఆది పుస్తకం ఇలాగ ఆశీర్వదించేది ఆది కాండము 48 లో 48 అధ్యాయములు 16 పదపడం 16 వచనం ఆది కాండము 48 11 16 16 16 48 లో 16 హలో యాకోబు కొడుకులే యాకోబు చెప్తున్న మాట ఏంటి సమస్త ఆవదోరు మొత్తం రక్కేకోలే దేవుని యొక్క దూత ప్రతి ఆపదలో నుంచి నన్ను కాపాడి ఉన్నాడు ఎబ్రాయి భాష అక్కడ ఎబ్రి భాషలో దూత బోలినై దూత అని రాయబడలే ముక్తికర్త నా రక్షణకర్త నా విమోచనకర్త దూత అన్న పదానికి ఎబ్రాయి భాషలో నా విమోచనకర్త అని రాసింది దూత పోలి పదరే ఎబ్రాయి భాష రే దూత అన్న పదము మన భాషలో ఉన్నాయి కదా దానిని ఎబ్రాయి భాషలో కొన వచ్చి ముక్తికర్త ముక్తి దాదా నా విమోచనకర్త వందనాలు చెప్పలే అర్థ బుజ్జిపరచని యాకోబు పిల్లమానికి ఆశీర్వాద కొరు అప్ప చదువుతుంది ఇప్పుడు యాకోబు తన పిల్లలను ఆశీర్వదించడానికి వెళ్తున్నాడు యోసేపు గ్ర దీటా పిల్లమానికి ఆశీర్వాద కొరు యోసేపు యొక్క ఇద్దరు పిల్లలను ఆశీర్వదించడానికి వెళ్తున్నాడు యాకోబు కూర్చుంది యాకోబు చెప్పేది ఆ దూత ఆ దూత అన్న పదానికి కోటి దూత బోలి కూర్చి దూత అన్న పదానికి ఏం చెప్తున్నాడు మత్తి అధ్యాయరే ఆది పుస్తకం మత్తి అధ్యాయ ఆది కాండ 32 అధ్యాయములు ఆ దూత ఈ యాకోబు గ్ర సైతం యుద్ధకొలే ఆ దూత రాత్రి వేళ యాకోబుతో పెనుగుదాడాను ఆ దూత ఆ దూత ఒక ముక్తి దాదా నా విమోచకుడు
చెప్పగలుగుతారా? అది రాత్రి, ఈరోజు రాత్రి వేళ తొమ్మర ముక్తిదాత తొమ్మర సంగరే వచ్చి ఈ విమోచకుడు నీతో ఉన్నాడు. ముక్తిదాత ఈ విమోచకుడు సాపు పాతరు తుమర్ ఉద్ధార కొర అన్ని త్రోవలలో నిన్ను కాపాడేవాడు ఆయనే. వందనాలు చెప్పలేదు. जोसेफ दुटा पिला को आशीर्वाद करने पूर्व ये कथा जोसेफ को याकोब कहते अंके याकोब योसेफ पिल आशीर्वदे मुन याकोब तन योसेफ का ज्ञापक जोसेफ जोसेफ मर सब कौन ओडिया सारा वाक्य चदी तार षोलो पदार वचन आदि पुस्तक చాలమ్మా మనకి దొరికింది సమస్త కీడు కీడులో నుంచి నన్ను తప్పించి సమస్త ప్రగారు ఆపత్తరు తప్పించిన ముక్తిదాత బలికో అన్ని ప్రకారమైన కీడులో నుంచి నన్ను తప్పించిన విమోచకుడు అని చెప్పు. వందనాలు చెప్పలే. విమోచకుడు ఎవరు? సాక్షాత్ మన యేసుక్రీస్తు వారే. యాకోబు గారి దర్శనం యొక్క దర్శనం చూడండి. యాకోబు గారి విశ్వాసం దేఖో. యాకోబు యొక్క పలికింపులో ఉన్న విశ్వాసం చూడండి. అందరూ ఆందరూ చక్కి కింది ప్రకాశం దేచి నేత్రం ఎలా వెలిగింది చూడండి. అమర సమస్త ప్రగారు క్లేశరు అమమ కుమారుకు ఉద్ధార కొరువ ముక్తిదాత ఆ కీడులో నుంచి మమ్మల్ని విమోచన పరిచే విమోచకుడు. మనోనేత్రం వెలిగింది చూడండి. అక్కడ నిలబడి చాలా విషయాలు చెప్పడానికి ఆశ కలుగుతున్నాయి. కారణం జాకంగూర విశ్వాసం అక్కడ యాకోబుకున్న విశ్వాసం ఒక ఎలిగింపు చూడండి. యేసుక్రీస్తుకు దక్కిన ఆయన యేసుక్రీస్తు వారిని చూడలే. యేసుక్రీస్తు అసిబోబోలి బావమాడుకోవచ్చు. యేసుక్రీస్తు వారు వస్తారన్నట్టుగా ఆయన ప్రవచనం చెప్తున్నాడు. సుణుచు అది మాత్రం ఆయన వినికిడిలో విన్నాడు. తంగర హృదయ దృష్టినే ఆయన మనోనేత్రములో ప్రకాశిని వెలిగింపుల్లో వెలుగులో ఆయన చూచుచూ అని చెప్తున్నాడు. ఆ దూత ఆ దేవదూత ఆ రాత్రి మోర సంగరేసిన దూత నాతో పెనుగులాడిన దేవదూత మనుషనై ఆయన మనిషి కాడు. అదే మోర ముక్తి దాద ఆయన నా విమోచకుడు. రాత్రి వేళ తమరు పక్కకు దూత నీ దగ్గరికి దిగి వచ్చిన ఆ విమోచకుడైన దేవదూత. అదే పౌల సేకొత్త అందుకే పౌలు గారు అదే మాట చెప్తున్నాడు. ఇరవై మూడో వచనం నేను ఎవరిని వాడినో నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి భయపడకము. ఆమేన్. చాలు చాలు మనకి దొరికింది. జనము జేవు ఈశ్వరంగుల లోక పూణి రాత్రి వేళ దేవదూతలు దిగొచ్చిన సమయము. ఈ రాత్రి ఈశ్వర దూతమాన ఉలయ ఈ రోజు రాత్రి వేళ దేవదూతలు నీ కొరకు దిగుతారు. జగాదర జాత్ర ఓడలో ప్రయాణం చేస్తున్నాయి. ఓడ ఇరిగిపోయింది. అదే సై ప్రకారం జీవనం అలాగుంది కదా. నీ జీవితము విశ్వాస జీవన చెమిది వచ్చి విశ్వాస జీవితం ఓడలా బద్దలైపోయింది. జగ భంగి కొన్ని చోట్ల ఇరిగిపోయి పడున్నావు. మునిగి చేస్తామేమో అనుకుంటున్నావు. పౌరవిషమిది భయకొరచాడు. పౌరు కూడా అలాగే భయపడుతుంది. వాడు జగతి భంగి ఆయన ఓడ ఇరిగిపోయింది. మోరిజీ బాబులే భావన ఆయన ఆయన చచ్చిపోతాడేమో అనుకున్నాడు. కింది జో పౌల కూర్చుంది. కానీ పౌలు గారు చెప్పేది జగతి మిత్ర దూసో శత్రుజనం వచ్చి ఈ ఓడ లోపల 270 మంది ఉన్న ప్రజలు మేమున్నాం. శమనకు కూర్చుంది. వారితో చెప్పేది రాత్రి తుమ్మ భయకరమైన రాత్రి నీవు భయపడద్దు.
రాత్రి కాక ప్రార్థన కోరితే ఏ దేవుని యందు ప్రార్థన చేశాడు సేవ కోరుచుండి నేను ఎవరిని సేవించుచున్నాను దూదో ఆయన యొక్క దూత ఈ రాత్రి మోర సంగరే ఉలైలే నా దగ్గరికి దిగి వచ్చాడు ఈ రాత్రి సభ భంగి దయించి మోర బాగుచో అని ఎరిగిపోయింది అనుకుంటున్నావు నీవు ఈ రాత్రి తుమ్మర పాకకి ఈశ్వర గర దూత మోర ఉలైజా నీ దగ్గరికి దేవదూతలు దిగును గాక నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో దేవదూత భంగి దేవదూతను ఉలేలే దేవదూతలు దిగితే చాలు దూసో సత్రి జన మోర్న 270 మంది ప్రజలు చనిపోలే జగాజ భంగి వల వాడ బద్దలైపోయి ఇరిగిపోయింది హాని అయినాయి కానీ 270 మంది మనుషులకు ఏ హానియూ జరగలే ఎత్తట విషయతు మరి జీవన భంగి దీపవాలి తుమ బావుచో జీవితంలో కొన్ని విషయాలు ఇరిగిపోతాయి అనుకున్నావు ప్రాణకు కిచ్చి కది అవారాయి కానీ నీ ప్రాణానికి ఏ అపాయము జరగవు తుమ్మర శరీరకు కిచ్చి కది అవారాయి శరీరానికి ఏ ఆశీర్వాదం పూర్తిగా చెప్పలేకపోయాను రేపటి దినాన్ని దాన్ని వివరిస్తాను సహోదరుడా నీ దగ్గరికి దేవదూతలు దిగి వచ్చిచ్చున్నారు ఎందరికీ మాట అర్థమవుతున్నదో తెలియట్లేదు దూత దేకి పరిమనే దేవదూతలను మనం మన కళ్ళారా చూడలేము ఆత్మీయ దూత గణం ఆత్మీక దేవదూతలు దేకి పరిమనే వారిని మేము చూడలేము అది రాత్రి రాత్రి వేళ దూతంగర స్పర్శనతో దూత యొక్క స్పర్శనను దూతంగర దర్శనతో దేకి పరిమనే దూతలకు దర్శనను చూడగలుగుతావు కొన్ని విషయాల మీద దేవుని యొక్క దూత దిగును గాక ప్రార్థన విషయాలు ఈశ్వర దూత మానే ప్రార్థన విషయంలో దేవదూత దిగును గాక రక్షించిన దేవుని యొక్క విమోచకుడు ఈ రాత్రి ఈరోజు నీ దగ్గర కూడా వస్తాడు యాకోబుకు విభిన్న ప్రకారం యాకోబుకు జీవితంలో చాలా పరిస్థితుల్లో నుంచి ఆయన వెళ్ళాడు సాబు ప్రకారం అన్ని శోధనలు అనుభవించాడు అన్ని పరిస్థితుల్లో స్తోత్రం హల్లెలూయా తంగర మాతర లాభా తన మామయ్య లాభాను తగ్గర పోచర పోసలే అసలు ఆయన వెనకనకు వచ్చాడు యాకోబు దవడి దావుచుంది యాకోబు పరిగెట్టిపోతున్నాడు ఆ రాత్రి గాని ఆ రోజు రాత్ర దేవదూతరు అసలే దేవదూత దిగి వచ్చాడు లాభాని ఏం చేశారు లాభానికి కోడకొల తుమ్మ దాడుచో ఆరాచుకోలే లాభానికి ఏం చేశారు హెచ్చరింపనిచ్చాడు అరెస్టుకోలే అరెస్ట్ చేశారు ఆ రాత్రి లాభానికి కోగిలే లాభానితో వచ్చి అరెస్ట్ చేసి చెప్పారు లాభానికి కోగిలే లాభానితో చెప్పారు లాభానా యాకోబు విరుద్ధ యాకోబు వ్యతిరేకంగా మేలైనా కీడైనా చెయ్యొద్దు నీవు దేవదూతలు దిగితే ప్రార్థన కోరు ప్రార్థన చేయి తమర పొచ్చర పొచ్చరే తుమకు పొచ్చర పొచ్చరే తుమర పొచ్చర పొచ్చరే లాగి లాగి నీ వెనకెనకుండి అంటూ అంటుకుంటూ తమరు కెచ్చటి సమస్య అసలు సమస్యలు వచ్చుచున్నాయి కదా అది తూ ప్రార్థన కోరు ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకో ఆ దూతమానే ఉలై కొయ్యవో ఆ దేవదూతలు దిగి చెప్పుతారు తక్కువ కిచ్చు దోష కొర ఆయనకి ఏ హాని చెయ్యొద్దు మొత్తం దాని భాయ్ ఈరోజు నాకు తెలియట్లేదు కోణ పై ఎనిమిది కోవచ్చు బోలి ఎందుకు నేను చెప్తున్నాను నాకు కోచింది బోలి దాని ఎవరితో ఇది మాట్లాడుతున్నాను సొనుచోంది ఎందరో ఈ వాక్యాన్ని వింటున్నారు పవిత్రాత్మ పరిశుద్ధాత్మ అది కథ జడకు ఈశ్వరు కోవుచోంది పరిశుద్ధాత్మ దేవుడు కొందరితో మాట్లాడుచున్నది పోచరే పోచరే కత్తజడ తుమకు లాగి లాగి రాసిస్తుంది ఎందరో నీ వెనక అంటుకో విశ్వాసంతో నువ్వు పలుకు యాకోబు చక్కు దూసి పారినంది కళ్ళు కనిపించకపోయినా తండ్రి ఆంధ్రుడు చక్కు ప్రసన్న మనోనేత్రం వెలిగింది సే కోచి మనోనేత్రం వెలిగి చెప్తున్నాడు సే కోచి ఆయన చెప్తున్నాడు ఓరో సంకట
దినరే నా శ్రమ దినాల్లో కోరుకార ముక్తి దాదా నా విమోచకుడు ఒత్త రక్క కొరుచుంది నన్ను రక్షిస్తున్నాడు సే ముక్తి దాదా ఆ విమోచకుడు కుమరి దూట పిల్ల మార్క ఆశీర్వాద కొరు అప్పజాపుతుంది నా ఆశీర్వదించబోచున్నాడు ఒత్త దాడి నాంది నాకు తెలియదు అది దాడి నాంది కార్ర కార్ర ఊపరకు ఎవరెవరి మీదకు ఈశ్వర గ్రహాస్త బడి ఆపాయవుతుంది ఒక చెయ్య పడబోచరని ఒచ్చర లోగు ఆగక్క సుచంది రాత్రి ఎనకున్నవారు ముందుకొచ్చే సమయం ఒచ్చర లోగు ఆగక్క సుచంది మార్చి దేవుడు నీ మీద పిచ్చుచున్నాడు సమస్త బంధన పెట్టిద ప్రతి బంధకం తెగిపోదుగాక ప్రతి బంధకం తెగిపోదుగాక ముందుగా చూచిన వారిని వెనక్కి చూస్తావు నిన్ను ముందుగా చేసుకొని వెళ్ళిపోయిన వారిని నువ్వు దాటుకుపోతావు నువ్వు ముందుకు వస్తావు ఆరానికి ఆశీర్వాదం నొక్కరు అబ్రహాము ఆరానికి ఆశీర్వదించుకుంటే అబ్రహాము దేవుడు దీవించాడు ఇస్మాయిల్ కి ఆశీర్వాదం నొక్కొని ఇస్మాయిల్ ని ఆశీర్వదించకుండా ఇసహాకుని దేవుడు ఆశీర్వదించి ఏసావుకి ఆశీర్వాదం నొక్కొని ఏసావుని ఆశీర్వదించకుండా యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు అది రాత్రి ఈరోజు రాత్రి వేళ గొడపూర ఉపరే ఆశీర్వాద జ్యేష్ఠత్వ అధికారం పెద్ద కొడుకు మీద రావాల్సిన జ్యేష్ఠత్వము కలిగిన వారికి దొరకకుండా వచ్చే అశివాలు ఎనక్కున్న వారి మీదకి పడి అది రాత్రి రాత్రి వేళ ప్రజల జీవితంలో వారిని ముందుకు తెప్పించండి కుటుంబాలు ఎనక్కున్నారు వారిని ముందుకు తెప్పించండి ఆశీర్వదించినట్ల మాకు కూడా అలాగే సహాయం చేయమయ్యాయం చేసినందుకు ప్రార్థన విన్నందుకు యేసునామములో అడిగివాడుకున్న ప్రభు తండ్రి ఈశ్వర ప్రేమ పవిత్రాత్మకర సమాగత తుమ్మమానకర సమస్త సహిత ప్రభు చేసుకున్న దుద్యామన సామర్థ్యం ఆమే హల్లెలూయా.